నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్లకీపై నవవధువు అలంకరణలు శ్రీ పద్మావతిదేవి సోయగం. నేటి సాయంత్రం గజవాహన సేవలు, సిరుల తల్లికి శ్రీవారి కాసుల హారం. కార్తీక మాస ముగింపు వేడుకలతో శోభిల్లిన ఆలయాలు. తెలుగు రాష్ట్రాల్లో హరిహరులకు భక్తుల నీరాజనాలు. ప్రకాశం జిల్లాలో భక్తుల ఆరాధ్య ధామాలుగా వెలుగొందుతున్న పురాతన శివాలయాలు. వల్లూరు శ్రీ సోమేశ్వర స్వామి, సంతనూతలపాడు శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దివ్యధామాలు. ప్రత్యేక కథనం. శ్రీ పద్మావతిదేవి పల్లకీ సేవతో తిరుచానూరు క్షేత్రం ఆధ్యం వెదజల్లింది. చంద్ర సహోదరి, సిరుల తల్లి అలమేలు మంగమ్మ నవ వధువు అలంకరణలో పల్లకీపై వేంచేసి భక్తకోటిని అనుగ్రహించారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలతో హరిదేవేరి సన్నిధి వేల వేల కాంతులతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున ఆదివారం ఉదయం అమ్మవారికి పల్లకీ ఉత్సవం ఆద్యంతం భక్తి సమ్మోహనంగా సాగింది. వేద పారాయణం, భజనలు, కోలాటాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ అపురూపంగా సాగిన అమ్మవారి పల్లకీ సేవ ముందు మహిళలు బారులు తీరి మంగళహారతులతో ప్రణమిల్లారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం అమ్మవారు పల్లకీ వాహనంలో మోహిని అవతారంలో భక్తులకందరికీ దర్శనమిస్తున్నారు. భస్మాసురుడిని, రాక్షసుడిని సంహరించడానికి ఎత్తినటువంటి అవతారం, అంటే చెడుని నశింపజేయడానికి భగవంతుడు ఆ అవతారాన్ని ఎత్తి మానవాళ్ళకందరికీ కూడా సహాయం చేశారు. అటువంటి విశేషమైనటువంటి అవతారంలో ఈరోజు అమ్మవారు మన అందరికీ మాటవేదులు దర్శనమిస్తున్నారు. ఈరోజు సాయంత్రం అమ్మవారు గజవాహనంలో భక్తులకందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. గజం అంటే సిరి సంపదలకి ప్రతీక. అటువంటి విశేషమైనటువంటి వాహనం మీద అమ్మవారు ఆసీనులై భక్తులకందరికీ దర్శనమిస్తారు కాబట్టి వేలాది మంది భక్తులు ఈరోజు సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా క్రమశిక్షణ పాటించి తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి సహకరించాలి. ఇక నేటి సాయంత్రం హరిదేవేరికి వైభవపేతంగా జరగనున్న గజవాహన సేవలో అమ్మవారు తిరుమల శ్రీవారు ధరించే కాసుల హారంతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్రంలో స్వామివారి ఆలయం నుంచి కాసుల హారాన్ని నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వైభవోత్సవ మంటపానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో టీటీడీ అధికారులు శ్రీవారి కాసుల హారాన్ని తిరుచానూరు క్షేత్రానికి తీసుకురానున్నారు. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిటీ వైస్ చైర్మన్ మురుగన్, సభ్యుడు రాములు దర్శించుకున్నారు. వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మంటపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం భక్తిరస భరితంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు మహాదేవుడి నిత్యార్చనలు, హరిహరుల అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణాలు, కోటి దీపోత్సవాలు, లక్ష బీవార్చనలతో ఆధ్యాత్మిక కాంతులతో మెరిశాయి. ఆ బాలగోపాలం ఆధ్యాత్మిక భక్తి పారవస్యంతో ఆలయాలలో సందడి చేశారు. ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారి నంది వాహన సేవతో శ్రీకాళహస్తి మహాక్షేత్రం పరవశించింది.
అమ్మవాస్య తిథిని పురస్కరించుకుని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను విశేష అలంకరణలో కొలువుదీర్చి నందివాహనంపై వేంచెంపు చేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ప్రియ భక్తుడిపై విహరించిన ఆది దంపతులను భక్తులు భక్తితో సేవించి ప్రణమిల్లారు. ఇక అంతకుముందు శ్రీకాళహస్తి క్షేత్రంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా లక్ష బిల్వార్చన ఘనంగా పరిసమాప్తమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం విశేషంగా సాగింది. చివరి రోజున ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కలశ స్థాపన పుణ్యాహవాచనం జరిపి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి మహాకుంభం వేసి హారతులిచ్చారు. ఆపై బిల్వపత్రాలను కుంకుమ ద్రవ్యాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వర్ణముఖి నదికి సమర్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. నమక చమక పారాయణాలతో వేదోక్తంగా సాగిన మహాలింగార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి లక్ష బిల్వార్చన భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు శివనామస్మరణలు చేస్తూ నాగేశ్వరుడికి మారేడు దళాలతో సేవించి తరించారు. అలాగే హరిహరుల కళ్యాణాలతో ముక్త్యాల క్షేత్రం భక్తికాంతలను వెదజల్లింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఒకే వేదికపై అంగరంగ వైభవంగా సాగిన శివపార్వతుల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరుల కళ్యాణాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక సౌగంధాలతో మెరిసింది. చక్కటి అలంకరణలో బహుచక్కగా ఒదిగిపోయిన స్వామి అమ్మవార్లకు ఆయా సంప్రదాయ రీతిలో కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి సమ్మోహనంతో స్వామివార్ల కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. నెల్లూరు జిల్లా విడవలూరు గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కోటి దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో చివరి రోజున స్వామివారిని సకల పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేలాది మంది భక్తులు తరలివచ్చి కోటి దీపోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు కోటి దీపకాంతుల్లో ప్రకాశించాయి. ఇక ఇటు పెంచలకోనలోని పెనుసుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ వాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన నరసింహస్వామివారు వైనతేయుడిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు ఆలయంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా లక్ష్మీ నారాయణ స్వరూపాలుగా తులసి ఉసిరి చెట్లను ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి విశేష పూజలు చేశారు. ఆపై స్వామివారి ప్రసాదాన్ని భక్తులు వనభోజనంగా స్వీకరించి తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి కార్తీక మాసం ముగింపు సందర్భంగా అన్నాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ స్వామివారి అన్నాభిషేకంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మెదక్లో కార్తీక మాసం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా శివారాధన అభిషేకాల్లో పాల్గొని పునీతులయ్యారు. హైదరాబాద్ వనస్థలీపురం సచివాలయ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చన వైభవంగా జరిగింది. పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య పూజలు పూర్తయిన తరువాత ఆలయ ఆవరణలోని వేదికపై కొలువు తీర్చి గణపతి పూజ పుణ్యాహవాచనం జరిపారు. తరువాత గులాబీ, మల్లి, చామంతి తదితర పుష్పాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన చేశారు. ఇక ఇటు గాయత్రి భవన్ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాత పూజలు, గోతులాభారం కార్యక్రమాలు సందడిగా జరిగాయి. పవిత్ర కార్తీక మాసంలో గోమాతను సేవిస్తే సర్వ శుభదాయకమని పురాణోక్తి. ఈ సందర్భంగా భక్తులు గోమాతను పసుపు కుంకుమలతో పూజించి ఆపై వివిధ రకాల పండ్లు, కాయగూరలతో గోతులాభారాన్ని నిర్వహించి మహాప్రసాదాన్ని స్వీకరించారు. నంద్యాల పట్టణంలో శివపార్వతుల కళ్యాణం వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా స్వామి అమ్మవారిని కొలువుదీర్చి శైవాగముక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆది దంపతుల కళ్యాణాన్ని తిలకించి పులకించారు. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ శివబాలాజీ ఆలయంలో లక్ష బిల్వాచన రుద్రహోమాలను ఘనంగా నిర్వహించారు. శివబాలాజీ ఆలయ ఆవరణలో ఉపాలయంగా వెలుగొందుతున్న శివాలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని జరిపారు. ఆపై లక్ష బిల్వాచనను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. విశ్వశ్రేయస్సు కోసం ఆలయ ప్రాంగణంలో యజ్ఞయాగాదులు నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవాలయంలో శ్రీ మీనాక్షి సుందరేశ్వర్లకు అమావాస్య అభిషేకం కనుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో విశేషంగా అభిషేకం నిర్వహించి నివేదనలు సమర్పించారు. ఆపై వెండి కవచంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కడప జిల్లా పులివెందులలోని పలు శివాలయాలు కార్తీక మాస పూజలతో శోభిల్లాయి. శ్రీ వేగ నాగమల్లేశ్వరాలయం, శ్రీ మిట్ట మల్లేశ్వరాలయం,
శ్రీ నామాలగుండు సిద్ధలింగేశ్వర ఆలయాల్లో భక్తులు పరమశివుడికి పంచామృతాలు పళ్లరసాలు విభూది ఇత్యాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా తునిలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శనకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న భక్తులు వివిధ ప్రాంతాల్లో పూజలు అందుకుంటున్న మహేశ్వరుడి జ్యోతిర్లింగాలను భక్తి శ్రద్దలతో ఆరాధించి నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో చివరి రోజున శనివారం పంచమూర్తుల నగరోత్సవం, లక్ష దీపార్చన, చండికేశ్వర స్వామి హోమాలు విశేషంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని కామాక్షి కపిలేశ్వర స్వామి ఆశీస్సులందుకున్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఉదయం చండికేశ్వర స్వామివారి హోమం వైభవోపేతంగా జరిగింది. కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు త్రిశూల స్నానంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఇందులో భాగంగా యాగశాలలో శ్రీ చండికేశ్వర స్వామివారిని సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి హోమం, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శైవాగమోక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాలలోని పవిత్ర కలశ జలాలను, త్రిశూలాన్ని పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ శాస్త్రోక్తంగా పూజాదికాలు, హారతి సమర్పణ పూర్తి చేసి కలశ జలాల్ని కపిలతీర్థం పుష్కరిణిలో ప్రోక్షణ చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ త్రిశూల స్నానాన్ని నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ కపిలతీర్థం పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఇక కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల చివరి రోజైన శనివారం సాయంత్రం కపిలతీర్థంలో లక్ష దీపోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని యాగశాలలు, పుష్కరిణి, నాగుల కట్ట వద్ద లక్ష దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్లకు నివేదించారు. భక్తులు లక్ష దీపోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. అనంతరం పంచమూర్తుల నగరోత్సవం నయన మనోహరంగా జరిగింది. శ్రీ వినాయక స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారు, శ్రీ కపిలేశ్వర స్వామివార్లను అర్చక స్వాములు సర్వాంగ సుందరంగా అలంకరించి వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. నేత్ర పర్వంగా సాగిన పంచమూర్తుల నగరోత్సవంలో భక్తులు పాల్గొని ధన్యులయ్యారు. లయకారుడు పరమేశ్వరుడు వేదభూమి భారతదేశం నలుమూలల పలు ప్రాంతాలలో కొలువై భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మహేశ్వరుడి దివ్య ఆలయాలు ఎన్నో భక్తుల ఆరాధ్య నిలయాలుగా అలరారుతున్నాయి. అటువంటి శైవ క్షేత్రాలలో అతి ప్రాచీనమైనవిగా ప్రసిద్ధి చెందాయి ప్రకాశం జిల్లాలోని శ్రీ సోమేశ్వర, శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివార్ల దేవాలయాలు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఈ మహిమాన్విత మహాదేవుడి ఆలయాల విశేషాలు మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరం. విశేషించి ఈశ్వరుడి ఆరాధనకు ఈ మాసం ఎంతో శ్రేష్టమైనదని శివపురాణం పేర్కొంటోంది. లోక సంక్షేమార్థం గరళాన్ని తన కంఠంలో నిలుపుకున్న భక్తవత్సలుడు బోళాశంకరుడు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవం పరమేశ్వరుడు. శివయ్య అనుగ్రహం ఉంటే సర్వ కార్యాలు సఫలవంతం అవుతాయని వేదోక్తి. ఇందుకు అనుగుణంగానే పుణ్య భారతావనిలోని పలు ప్రాంతాలలో లయకారుడు అనేకానేక నామధేయాలతో నీరాజనాలందుకుంటూ వరప్రదాతగా అనుగ్రహిస్తున్నాడు. అలా ప్రకాశం జిల్లాలోని రెండు పురాతన శివాలయాలు భక్తకోటి ఆరాధ్యధామాలుగా వెలుగొందుతున్నాయి. ఆ ఆలయాలే టంగుటూరు మండలం వల్లూరులోని శ్రీ పర్వతవర్ధిని సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం, మరొకటి సంతనూతలపాడులోని శ్రీ గంగా పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం, వల్లూరు గ్రామ శివారులోని పచ్చని పంట పొలాలలో స్వయంభూగా వెలిసిన శ్రీ సోమేశ్వర స్వామివారిని గ్రామస్థులు కనుగొని అందరి భాగస్వామ్యంతో ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు జరిపించారు. ఆలయ నిర్మాణ శైలిని గమనిస్తే
చోళరాజుల శిల్ప కళాచాతుర్యం అబ్బురపరుస్తుంటుంది. రెండు వేల 2010వ సంవత్సరంలో జీర్ణోద్ధరణ చేసిన అనంతరం స్వామివారి సన్నిధిలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారిని, శ్రీ వీరభద్ర స్వామివారిని, చండికేశ్వరుణ్ణి, కాలభైరవ స్వామివార్లతో పాటు నవగ్రహ మండపాలను నెలకొల్పారు. ఏటా కార్తీక మాసంతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి, ముక్కోటి పర్వదినం, మకర సంక్రాంతి ఉత్సవాలను శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఇటు సంతనూతలపాడులోని శ్రీ గంగా పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానాన్ని 17వ శతాబ్దంలో అద్దంకి రెండు రాజుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో అదే ఆలయ ప్రాంగణంలో శ్రీ పార్వతీదేవి, భద్రకాళీదేవి సమేత వీరభద్రస్వామి, మహాగణపతి, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి, చండికేశ్వర, దత్తాత్రేయ స్వామివార్లతో పాటు నవగ్రహ నాగదేవతల మండపాలను ప్రత్యేకంగా నిర్మించి పూజాదికాలు నిర్వహిస్తున్నారు. సంతానార్థులైన భక్తులు ఆలయంలో నిష్టగా ప్రదక్షిణలు చేసి మండలం రోజులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొంటే సత్సంతాన భాగ్యం కలుగుతుందని ఐతిహ్యం. ఏటా కార్తీక మాసంలో శుద్ధ విదియ నుంచి పౌర్ణమి రోజు వరకు సూర్యకిరణాలు స్వామివారి మూలమూర్తిని సృశించడం స్వామివారి మహిమాన్విత దివ్యలీలగా భక్తులు భావిస్తారు. ఇక అదే ఆలయ ప్రాంగణానికి వెనుక వైపు ఉన్న చెరువు ఎప్పుడూ జలప్రవాహంతో కళకళలాడుతుంటుంది. ఇక్కడే గట్టుపై ఉన్న 150 సంవత్సరాల మామిడి చెట్టుకు భక్తులు భక్తిభావంతో ముడుపులు కడుతుంటారు. కోరిన కోర్కెలు సిద్ధింపచేసే ఇష్ట కామేశ్వరుడు ఈశ్వరుడు. పార్వతీనాథుడి మహిమాన్విత దివ్యాలయాలను మనము సందర్శిద్దాం, వేల వేల పుణ్యరాశులను వరాలుగా పొందుదాం. అలమేలు మంగమ్మ కార్తీక శుక్ల పంచమి తిథి శుభముహూర్తాన పద్మ సరోవరంలో సహస్రదళ పద్మంలో తిరుమల శ్రీవారికి సాక్షాత్కారం ఇచ్చిన వైకుంఠ శ్రీ మహాలక్ష్మి, ఆ తల్లి కొలువైన పరమ పుణ్యక్షేత్రం తిరుచానూరు. ఏటా కార్తీక మాసంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నభూతో న భవిష్యత్ రీతిలో జరుగుతాయి. ఆ తల్లి ఉత్సవాల వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి భక్తులు విశేష సంఖ్యలో తిరుచానూరుకు చేరుకుంటారు. అలా వచ్చిన భక్తులను అమ్మవారి వాహన సేవల తరువాత అంతగా ఆకర్షించే మరో అంశం ఫల పుష్ప ప్రదర్శన. ఎన్నో విశేషాలు, వింతలు, దివ్యలీలా విలాసాల మేళవింపుతో ఆకట్టుకుంటున్న తిరుచానూరు ఫల పుష్ప ప్రదర్శన సుమనోహర దృశ్యమాలికను మనము వీక్షిద్దాం. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. అమ్మవారి వాహన సేవలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. అలమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు తిరుచానూరు క్షేత్రంలో ఇటు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఆహ్లాదకర మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఆ సత్సమ్మేళానికి వేదికగా నిలుస్తోంది ఫలపుష్ప ప్రదర్శన. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది టీటీడీ ఉద్యానవన అటవీశాఖ ఆధ్వర్యంలోని ఈ సుమనోహర ప్రదర్శన. పలు రకాల పురాణ గాథలను, ఇతిహాసాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఈ కళాత్మక ప్రదర్శన అమ్మవారి ఉత్సవాల శోభను ద్విగుణీకృతం చేస్తున్నాయి. భక్తులు ఈ ఫల పుష్ప ప్రదర్శనలోకి అడుగిడగానే తొలిగా వారికి దర్శనమిచ్చే ఉత్సవ వైభవం శ్రీ పద్మావతీదేవి అభిషేక మండపాలు. గజరాజుల గంభీర చాతుర్యంతో, చుట్టూ పచ్చని చెట్లతో, అందమైన ఉద్యానవనాల ఆహ్లాదభరిత కాంతులతో అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు పచ్చని ప్రకృతి సోయగాలు ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంటాయి. క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి అద్భుత ఆవిష్కరణ, బొమ్మల కొలువు, లంకలో సీతమ్మ ముందు తన విశ్వరూపాన్ని వినయంగా ప్రదర్శిస్తున్న హనుమంతుడి భక్తి స్వరూపం చూపరులను కట్టిపడేస్తుంటాయి. ఇక గోవర్ధన గిరిదారిగా గోకులాన్ని ఉద్ధరించిన గోపాలుడి లీలా విలాసాలను ఎంతసేపు చూసినా తనివి తీరదు.
సమస్త మానవాళిని జంతుజాలాన్ని తన చల్లని చూపులతో కరుణించే కృష్ణుడి ముగ్ధ మనోహర రూపం అడుగు వేయనియదు. ఇటు ప్రకృతిలోని హొయలన్నీ తన ఫించంలోనే వివిధ వర్ణాల మేళవింపుగా ఇంపుగా ఒదిగిపోయాయనే చిరుగర్వంతో చూస్తున్న మయూరం నృత్య రీతుల పుష్ప సోయగం అహో అనిపిస్తాయి. అంతలోనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఉద్యానవన విహారానికి వచ్చి గజరాజు గింఖారంతో భీతిల్లిన పద్మావతీదేవిని రక్షించే మనోహర దృశ్యం మన మనోడెందంలో పదిలంగా ముద్రితమవుతుంటుంది. ఆకాశరాజుకు పొలంలో హరిదేవేరి బాలిక రూపంలో అనుగ్రహించిన అపురూప సన్నివేశం, పద్మ సరోవరంలో పద్మావతీదేవిని ప్రతిష్ఠించిన సుఖమహర్షి శ్రీనివాసుడి కృపాకటాక్షం, వివిధ కూరగాయలతో ఔరా అనిపించేలా తీర్చిదిద్దిన వెంకటేశ్వరుడి దివ్యమూర్తి, అన్నమయ్య పదభక్తి ఆద్యంతం భక్తులను మధుర రసానుభూతులలో ఓలలాడిస్తాయి. చివరగా ఉద్యానవనానికే వన్నె తెచ్చేలా ధగధగాయమైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి మట్టిగాజుల సౌభాగ్య ప్రదాయ దివ్య దర్శన వీక్షణంతో అలమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు ఆర్తిగా తరలివచ్చిన భక్తులు తమ ఫల పుష్ప ప్రదర్శన వీక్షణను సంపూర్ణం చేసుకుని వెలకట్టలేని శ్రీ పద్మావతి శ్రీనివాసుల అమృతతుల్య ఆశీస్సులను చిరునవ్వుల వరాలుగా పొంది తరిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.